నమస్కారం నేను మీ శుంకర జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగానికి అందరూ కట్టుబడి సమయం లేట్ అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీకి రాననేటువంటి స్పందన విశేషమైనటువంటి స్పందన తీసుకురావడం కానీ ప్రజల ఆదరణ కానీ మర్చిపోలేనిది ప్రతి ఒక్కరూ కూడా దారి పొడవున దాదాపు డెబ్భై కిలోమీటర్లు ర్యాలీగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అశేషమైనటువంటి జనవాహిని మధ్య వారాహిలో ఆయనకి కాబోయే సీఎంగా పట్టం కట్టడానికి ప్రజలు ఎంతో సిద్ధంగా ఉన్నారన్నది కూడా తెలుస్తోంది ఈ సభకి ఏ రాజకీయ పార్టీకి కూడా చరిత్రలో ఇంత గొప్ప ఘనత అనేది దక్కలేదు సమయం పది దాటుతున్నా సరే కానీ ఎక్కడా కదలకుండా ఓపిగ్గా ఒక స్వామి వివేకానంద ప్రసంగానికి ఎలాగ జనం కట్టుబడి యువత వెయిట్ చేసేవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా అంత వెయిట్ చేసి సభని అంత సక్సెస్ఫుల్ చేయడం నిజంగా అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఇలాంటి మంచి విషయాన్ని ఇలాంటి ఒక మంచి ఫోకస్ని దెబ్బతీయడానికి వైసీపీ పేటిఎం కుక్కలు అలాగే వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి గారి పాలేర్లు కూడా బయటకు వచ్చి అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య పాలేర్ల లాగా ఊడిగించేయడం అలవాటైపోయినటువంటి పేరు నాని లాంటి వ్యక్తులు మాట్లాడడం అంటే ఎక్స్పెక్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు పేరు నాని కోసం మాట్లాడతారు సభలోనే ఎక్స్పెక్ట్ చేశారు ప్రీ ప్రీ పబ్లిసిటీకి అలవాటు పడ్డ ప్రాణి కాబట్టి పాపం చాలా హోప్స్ పెట్టుకున్నాడు పేరు నాని కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గాలి తీసేశారు మాట్లాడలేదు మాట్లాడక పాపం పబ్లిసిటీ వస్తుంది అనుకుని వెయిట్ చేశాను రాలేదు అనేసి పాపం తర్జన భర్జనలు పడుతూ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏ కుక్కలాగా పిచ్చుకుక్కలాగా మొదలెట్టాడు పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు నేను కాపు కులంలో పుట్టానని చెప్పారు కాపు కులంలో పుట్టినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ జాతి కానీ కులం కానీ ఎక్కడికి పోదు మనం పెరిగిన వాతావరణాన్ని బట్టో ఒక సామాజిక అంశాలను బట్టో ఏ కులాలైతే చిన్న చూపు చూడబడుతున్నాయో ఏ కులాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉండిపోతున్నాయో ఆ కులాలను తీసుకొచ్చి రాజ్యాధికారం దిశగా నేను నడిపించాలని ఒక గొప్ప సంకల్పంతో రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రెల్లికాస్ట్ని నేను స్వీకరించాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఎంత మహోన్నతం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉంటే ఆ మాట చెప్పగలరు ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా చెప్పగలడు అదే మాట నేను ఒక దళిత కులాన్ని స్వీకరిస్తానని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడిని కానీ చెప్పరు మళ్ళీ మాట్లాడితే చంద్రబాబు నాయుడికి ముడిపెట్టి మాట్లాడరు మాకు ఒక పార్టీ ఉంది మా పార్టీకి ఒక ఎజెండా ఉంది తొమ్మిది సంవత్సరాల పాటు మేము అధికారంలోకి రాలేకపోయినా సరే ఆయన వెనకాల నడిచేటువంటి సమూహం ఉంది ఉంది కాబట్టి మా అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి మేము నడుస్తాం ముందుకి మీరెవర డిసైడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి తాకట్టు పిడెత్తారు కాపు తీసుకెళ్ళిపోయి అంటే వైసీపీని టీడీపీ పార్టీలో ఉన్నాయా ప్రపంచంలో ఇంక వేరే పార్టీలు ఏమీ లేవా సంబంధాలతో కలిసి వెళ్ళే పార్టీలు చాలా ఉంటాయే మేము సింగిల్గా వచ్చేసాం సింగిల్గా వచ్చేసాం అని చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కదా రమ్మన్ ఒక కానిస్టేబుల్ కొడుగ్గా వచ్చి ఇంత పార్టీని ఇంత స్ట్రెక్చర్ని నిలబెట్టమని వచ్చి ఒక సీఎం కొడుగ్గా వచ్చి అధికారం చేపట్టడం పెద్ద విషయం ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఓటమి చవి చూసినా సరే నేను తొమ్మిది సంవత్సరాలు పార్టీని నడపగలిగాను కొంతమంది పార్టీలని నడిపించలేకపోయారు ముందుకి అని చెప్పారు అక్కడంటే ప్రజారాజ్యాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఈ పేరు నానిగాడు చిరంజీవి గారిని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు నీకు కనపడలేదా రెడ్డి కాంగ్రెస్ని తీసుకెళ్ళిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో కల్పిస్తారో తెలియదా నీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీని పెట్టి ఎలా విలీనం చేశారో తెలియదా హరికృష్ణ గారు పార్టీని పెట్టి నడిపించలేక ఎలా కల్పిస్తారో తెలియదా నీకు ఏమి కళ్ళకు నీకు చిరంజీవి గారిని తీసుకొచ్చి మాట్లాడాలి అంటే కుటుంబాల మధ్య కులాల మధ్య కుమ్మలాట్లు పెట్టాలి ఇది మాత్రమే దోకుని రెడ్డి గారు పాలేరలేక ఊడిగిన చేస్తాడు కులాల మధ్య కుటుంబాల మధ్య దూరి గొడవలు పెట్టాలనుకుని చూస్తే కనుక నాకు కొడక బయటికి లాక్కొచ్చి కొడతాం పిచ్చి పిచ్చి ప్రాపంలు మేల్తేనే పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు ఏం తెలుసు మాట్లాడడానికి మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి వ్యక్తివా నువ్వు మా జనసైనికుడు చాలు నీకు సరైన సమాధానం చెప్పడానికి బందర్ రోడ్డు దాటినా అన్నావు కదా పవన్ కళ్యాణ్ గారిని ఆపగలిగావా ఆ శక్తి నీ దగ్గర ఉందా ఏ దొడ్డదొడ్లో దాక్కున్నావురా పోయి కనపడితే కుమ్మెత్తారని డంపింగ్ డంపింగ్ యార్డ్లో పడేసి డంపింగ్ యార్డ్ సమస్యను కూడా పరిష్కరించలేని నువ్వు ఒక ప్రజాప్రతినిధివి పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ వచ్చి అరవై శాతం కాపులట వీడికి అనుకూలంగా ఉన్నారట వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారట ఎవడ చెప్పాడు నీకు ఇదే మాట ఈ కమ్యూనిటీ మధ్యకొచ్చి చెప్పు నా కొడక నీ పని చెప్తారు జగన్మోహన్ రెడ్డికి ఊడుగుని చేయాలనుకుంటా నువ్వు చెయ్యి అంతే తప్ప జాత అందరితో తీసుకెళ్ళి ఊడుగుని చేయించాలని మాత్రం చూడకడం చూడకండి కాపుల్లో బాగుపడితే ఎంతమంది బాగుపడ్డారు నువ్వు నీ నీ బ్యాచ్ బాగుపడ్డారేమో నీ పేటిఎం బ్యాచ్ బాగుపడ్డారేమో పిల్లలకి ఎక్కడైనా పీజీ రింబర్స్మెంట్లు ఉన్నాయా విదేశాలకు వెళ్ళి విదేశీ విద్య కోసం వెళ్ళినటువంటి పిల్లలకి ఎక్కడన్నా వాళ్ళకి రింబర్స్మెంట్లు అందుతున్నాయా నలభై ఆరు వేల మంది కాపు మహిళల్ని కాపురాస్తి నుంచి తొలగించేస్తే ఒక మాట అడిగేవరా నువ్వు ఇక్కడ ఈస్ట్ గోదావరి వచ్చి జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ నా పరిధిలో కా కాని అంశం అని మాట్లాడతాడు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలని గుండెల్లో పెట్టుకొని సోదరులాగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది వాళ్ళని రాజ్యాధికారం దిశగా మనం తీసుకెళ్ళాలి రెండు కుటుంబాల మధ్య రాజకీయం ముడిపడిపోయి ఉండిపోకూడదని ఆయన చెప్తే ఇక ఏమి వినిపించబెట్ర నీకు నీకు రేచేకటో తెలీదు నీకు చెవిటోడి ముందు ఊదినట్టు వినిపించవో తెలీదు తీసుకొచ్చి ఏదో సొల్లు కబుర్లు చెప్తావు ప్రెస్ మీట్లోని ఆ సజ్జల గారి సజ్జల పంపించిన అది చూసి ఇంకా అది మాట్లాడింది తప్ప నీకు సొంతంగా ఐడియాలజీ కానీ నీకు మైండ్ సెట్ కానీ లేదన్నది నీకు జీరో అన్నది అర్థమవుతుంది పిఆర్పి గురించి చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నావు అన్నదమ్ముల మధ్య వైర్యం సృష్టించడానికి ముందుకొస్తావు నువ్వు వంగవీటి మోహన్ రంగ గారిని చంపేసి పొట్టును పెట్టేసుకున్నారు చిరంజీవి గారిని సర్వ నాశనం చేసి వదిలేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉండిపోయారు ఇంకా ఈ కు అణగానే కులాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాధికారానికి దూ దూరంగా ఉండిపోయిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాజ్యాధికారం దిశగా వెళ్ళడానికి వేయడానికి కూడా మీరు బంధం వేసి ఆపేయడానికి పిచ్చు వాగుడంతా వాగుతున్నారు ఇదివరకు రోజులు అనుకుంటారు మీకు జగన్మోహన్ రెడ్డి అట్ట చిత కొడతాడంట ఎస్సీ ఎస్టీ బీసీలు కాపులు కలిసి వస్తే చితక్క కొడతాడండి జగన్మోహన్ రెడ్డి కొట్టి పంపిస్తారట నలగొట్టు పంపిస్తారు ప్రజలు ఈరోజు నేమనుకుంటావు నువ్వు ఏ పార్టీలు కలిసి వచ్చినా కులాలన్నీ కలిసి వచ్చినా నువ్వు మాట్లాడిన అర్థం అదే చితక్కొట్టు పంపిస్తాడు అండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఊడిపడ్డాడు మరి రాజ్యాధికారం అనే ట్యాగ్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే మెళ్ళో రాసేసి భగవంతుడు వేసేసాడు పిచ్చి కుక్కనే ట్యాగ్ పంపిస్తారు జనం నెక్స్ట్ ఎలక్షన్కి చూడు నీకు ఓటమి చెవి చూసినా సరే కానీ ప్రజా గొంత ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం చేయలే పని కూడా జనసేన పార్టీ చేసింది అది ప్రజలందరికీ కూడా తెలుసు నీకులంటే గుమ్ముడికి వెళ్దాం ఎవడంటే భుజాలదా అనుకున్నాడంట అది పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తాం కనుక మీకు మామూలుగా ఉండదు అయిపోయింది మీకు ఈ అయితే కొద్దిమంది వైసీపీలో ఉన్నటువంటి ఈ పాలేర్లు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డి గారి పెద్ద పాలేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ సమాధి తథ్యం ఖచ్చితంగా మీ ఉనికి లేనట్టే ఇంకా అయిపోయింది మీరు ఎంత పిచ్చి కుక్కల్లో మరుగినా సరే కానీ పని అవదు చెప్తున్నాను ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎవరికో ఊడుగుని చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు రంగా గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుంటే రంగా గారి గురించి వీళ్ళు వాళ్ళ అబ్బాయే వెళ్ళి టీడీపీలో ఉన్నారు కదా నన్ను ఎందుకు దాంట్లో కలిపి మాట్లాడతారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం తప్ప అదే రాధా గారి గురించి మీరు మాట్లాడండి మాట్లాడగలరా అండి పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఈజీ మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారంటే మీకు బాగా ఏంటంటే మీకు ఎలా కనపడుతుంది మీకు ముగ్గుళ్లే కనపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడాలి అందుకనేసి మీకు నిద్ర పట్టట్లేదు అసలు పట్టదు కూడా రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం తథ్యం కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు పోషిస్తారు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ఒక బీర్ బాటిల్కి ఒక బిర్యానీ ప్యాకెట్కి వచ్చినటువంటి వ్యక్తులు కాదు రోజు కూలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులు కాదు స్వచ్ఛందంగా వాళ్ళ ట్రైన్ టికెట్ కొనుక్కుని దూరం నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ ఇచ్చిన బటర్ మిల్క్ ప్యాకెట్ లేకపోతే వాళ్ళు తెచ్చుకుని వాటర్ ప్యాకెట్తో తాగి నిలబడినటువంటి వ్యక్తులు ఉన్నారు అది జనసేన పార్టీ అంటే జనసేన సమూహం అంటేనే పవన్ కళ్యాణ్ గారు జోలుకొస్తే మాత్రం ఇప్పటి వరకు మేమే స్పందించి తాటి తీసేవాళ్ళం ఇక్కడి నుంచి ప్రజల మద్దతు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారికి పెరిగింది ప్రజలు మిమ్మల్ని పిచ్చి కొక్కొని కొట్టినట్టు కొడతారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగేది అదే గర్జనలు అంటు జనాగ్రహ గర్జనలు ఎవరైనా ప్రభుత్వ అధికారంలో ఉండి తిరగబడి గర్జనలు చేయడం చూసారా అని అడుగుతున్నాడు పేరు నాన్న నాని వచ్చి వీడు దీక్షలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా తిడితే జనాగ్రహ దీక్షలని ఈ పేటిఎం బ్యాచ్ అందరు కూర్చొని జనాగ్రహ దీక్షలు చేస్తారు మళ్ళీ విభజించి పాలించినట్టు రాయలసీమ గర్జన విశాఖ గర్జన తర్జన భర్జనలు పడితే గర్జనలు సిగ్గు ఉండాలి మీ ప్రభుత్వం మీద మీరే గర్జనలు చేసుకొని అధికారంలో మీరున్నారా మేము ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయిందేమో ప్రజలకు కూడా సిగ్గుండాలి ఇలాంటి గర్జనలు చేపట్టడానికి కులాల మధ్య కుం కుమ్ములాట్లో కుంపులాటలో పెట్టడానికి బీసీల గురించి మాట్లాడుతున్నాడు పేరు నాని గారు బీసీలకు మీరు ఏం చేశారు చెప్పండి ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు అధికారంలో మీరే కదా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎన్ని హామీలు ఇచ్చాడు కానీ బీసీలకి ఏం చేశాడు కులాల మధ్య ఆ బీసీల్ని విభజించి కులానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ మధ్య శుభ్రం విభజన తీసుకొచ్చాడు మొత్తం వాళ్ళ మధ్య ఐక్యతను దెబ్బతీశాడు పదివేల రూపాయలు వేస్తూ బీసీలు అందరూ చేయాలని జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి మాటలు ఇవ్వడానికి ఎవరిని మబ్బి పెడతారు ఎవరిని చేస్తారు బీసీలకి ఏం చేశారు కాపులకి ఏం చేశాడు ఎస్సీ ఎస్టీలకి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం రిలీజ్ చేయమని నీకు దమ్ముంటే నానిగా చెప్తున్నావు రిలీజ్ చేయి కులాలు కలిపే ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తుంటే ఆయన ఆయన మీద మళ్ళీ కాపు నేను కాపురాను అన్న పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కులం ఎక్కడికన్నా పోతుందా జగన్మోహన్ రెడ్డి రెడ్డిని అని ట్యాగేసుకుని తిరిగితే మీ కళ్ళు కనిపించదు ఆయన పలానా జాతిలో నేను పుట్టానని చెప్పుకోవడం తప్ప అంటే కాపులంటే నీకు మీకు అంత చిన్న చూపుగా ఉందా జగన్మోహన్ రెడ్డికి మీకు అంత చిన్న చూపుగా ఉందా మేము ఏ కమ్యూనిటీతో సరే చాలా సోదరభావంతో ఉంటాం వాళ్ళ అభివృద్ధి కోసమే మేము వెనక్కుండా వాళ్ళని ముందు పెడతాం ఏ విషయంలో అన్నా సరే కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఈ కులాల మధ్య దాక్కుని కుటుంబాల మధ్య మాత్రం దాక్కుని కుంపట్లో పెట్టాలని చూస్తే పొట్టినా కూడా నిన్న అయితే చెప్తున్నావు ఏడ్చిడ్చి కొడతాం వేరే మహిళమైనా సరే కానీ అయిపోయింది ఈ సినిమా అయిపోయింది నీ సొల్లు కబుర్లు ఆవిడ వినివాడు లేడు కానీ పోయి జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకుతావాడు బాత్రూమ్లు కడుక్కుంటావో ఏం చేస్తావో చేసుకో పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చి అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం నీకు తాట తీసే రోజు మాత్రం చాలా దగ్గరలోనే ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్